ముందుగా నా మీద నమ్మకంతో విశ్వాసంతో పార్టీని బలోపేతం చేయగలమేమో అనేటువంటి ఒక నమ్మకంతో ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా నన్ను నియమించినటువంటి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారికి సంఘటన మంత్రి సంతోష్ గారికి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. శక్తివంచం లేకుండా కృషి చేస్తాను. కార్యకర్తలను కలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఏ విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలో వారందరి సహకారంతో ముందుకు వెళ్తానని చెప్పి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. నాకంటే ముందు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోమిరాజ్ గారు కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి అధ్యక్షులు దగ్గర దగ్గర 16 మంది రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అధ్యక్షులుగా వారి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతి ఒక్క అధ్యక్షుల దగ్గర నుండి కూడా నేను నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరి సహకారం మార్గదర్శకత్వంతో ముందుకు వెళ్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సాధారణంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి తెలుసు అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ, అవినీతికి దూరంగా ఉండేటువంటి పార్టీ. రాష్ట్రంలో చాలా వరకు కూడా భారతీయ జనతా పార్టీ అనుకున్న రీతిలో సహకరించలేదేమో అనేటువంటి ఒక భావన మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఇవాళ దుష్ప్రచారం కూడా నడుస్తున్నటువంటి నేపథ్యం. అయితే భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్లుగా అభివృద్ధికి పెద్దపీట వేసేటువంటి పార్టీ, దానికి తోడు అసలు ఓట్లతో నిమిత్తం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలా తన సహకారాన్ని నేటి వరకు కూడా అందిస్తూ వచ్చింది. సత్య సహ సత్య వికాస్ అనేటువంటి నినాదంతో, ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం కూడా. సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తూ తద్వారా భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించవచ్చు అనేటువంటి విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కూడా చాలా పెద్ద ఎత్తున తన సహకారాన్ని రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. ఇవాళ ఒక్కసారి అందించినటువంటి సహకారం మీద ఒక్కసారి దృష్టి సారించినట్లయితే ఏ పేదవాడినైనా సరే ఏమి మీకేం కావాలి అని అడిగినట్లయితే కూడి గుడ్డ నీడ అని చెప్తారు. ఇప్పుడు నీడకి వచ్చేటప్పటికి యావత్ భారతదేశంలో దగ్గర దగ్గర 4 కోట్ల ఇళ్లను మంజూరు చేసినట్లయితే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 22 లక్షల పైచిలకు ఇల్లు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే కేటాయించడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి దగ్గర దగ్గర 180,000 రూపాయలు కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది, అంటే 32,500 కోట్ల రూపాయలు. దీనికని చెప్పి కేటాయించినటువంటి నేపథ్యంలో గడిచిన 9 సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర 20,000 కోట్ల రూపాయలని ఈ ఒక్క ఇళ్ల కార్యక్రమానికే ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందివ్వడం జరిగింది. అంటే లెక్క చూసుకున్నట్లయితే కేంద్రం అందించినటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిపుచ్చుకుంటూ దగ్గర దగ్గర 65% ఇళ్ల నిర్మాణం ఇప్పటికే రాష్ట్రంలో జరిగిపోయి ఉండాలి, ఎందుకంటే 20,000 కోట్ల రూపాయలు ఇచ్చేసింది కాబట్టి. కానీ లెక్క చూసుకున్నట్లయితే 35% కూడా ఇవాళ సరిగ్గా నిర్మాణం జరగలేదు అనేటువంటి విషయం వాస్తవం. కనుక భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారం ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి మీరు ఏదైతే ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలో వారికి ఇప్పటి వరకు కూడా సరైన రీతిలో మీరు ఇళ్ళ నిర్మాణం జరిపినటువంటి నేపథ్యంలో మీరు పేదలకు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీరు జనాన్ని ప్రజల్ని అడిగితే మీకే తెలియవస్తుంది. మీరు కూడా రహదారి మీద వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరు కూడా అనుభవించి ఉంటారు. జాతీయ రహదారి
కేంద్ర ప్రభుత్వం అంటే 2014 సంవత్సరానికి ముందు ఆంధ్ర రాష్ట్రంలో 4119 కిలోమీటర్ల జాతీయ రహదారి నింటే 2022 జనవరి కల్లా ఆ నిడివి 8683 కిలోమీటర్లకు పెరగడం జరిగింది దగ్గర లక్షా 15000 కోట్ల రూపాయల మేరకు ఇవాళ రహదారి నిర్మాణం జరగడం కావచ్చు లేకపోతే టేక్ ఆఫ్ కి రెడీగా ఉండడం కావచ్చు ఆ స్థితిలో ఇవాళ జాతీయ రహదారి ఉంది అంటే దగ్గర 4000 చిన్నర నుండి 8000 చిన్నర కిలోమీటర్లకు ఇవాళ జాతీయ రహదారిని మన రాష్ట్రంలో పెరిగింది केन्द्र निध द्वारा वेस जातीय रहदारी तपी इजन राष्ट्र प्रभुत्व रोड निर्माण चेसीदो राष्ट्र प्रजल की सामधान चपेल दागे रहदारी नेशनल हाईवे भागना विजयवाड़ी मछलीपट अंत बेज फ्लैवर कल दंतर्भाग अभी 1470 को कर्नूल ना कड़प मैदूर मेट रहदारी एवते दाखी रेल को विजयवाड़ी बेंगलूर वया कड़प अंत रायलसीम की अमरावती की अनुसंधान लेदे भाव नेपथ्य रहदारी की अमति इवेदन जरूरी दाखान 1900 को अदे विधा विजयवाड़ बैपास् मन गोल्लपूडी ना कृष्णा नदी मेड चिनका वरक अगर ब्रिज को दाखान अंत खर्च 1600 को अदे विधा गोल्लपूडी इप्ड गंदवरम वरक इटना दाखे खर्च इला 1120 को इवन इवी के प्रभु राष्ट्र राष्ट्र में चुनाव अभिवृद्धि का इला रोडकड़ी राष्ट्र में उठी रोड पैस्थि प्रजल इवा आंध्र राष्ट्र प्रजल की राष्ट्र प्रभुत्व जवाबदारी जवाब इव्वा आवश्यकता अदे विधा जातीय विद्या संस्थ एपी डिवीजन ऐक्ट दाने 5 संवत्सराल कलाना तलाना तलाना विद्या संस्थल आंध्र राष्ट्र में स्थापित बिल्ल संवसाल व्यवधि कल उ बिल्ल एपड़े आमोद पो 2 संवत्सराल इंचुमचु अन्नी विद्या संस्थल जातीय विद्या संस्थल आंध्र राष्ट्र में स्थापित जरूरी आ रक चूस मंगलगिरी में उठी एम्स एद दाखी 1610 को मरी ऐटी एवं तिरपति में उ दाखी 700 को वैजाग् ईएम एद दाखी 680 को चितूर में ट्रिपल ट्रिपल ए दाखी 130 ताड़ेपल्लीगूड में उठी एम ए दाखी 300 को मरी नेशनल इंस्टीट्यूट ऑफ ओशन टेक्नोलॉजी दाखी 250 को अदे विधा मैं पेट्रोलियम यूनिवर्सिटी वैजाग् इधर नेशनल अकाडमी ऑफ कस्टम्स एंड एक्साइज नारकोटिक्स दाख संबंधी 600 रूपये इधर ट्राइबल यूनिवर्सिटी इवीडा केन्द्र प्रभुत्व 5 संवत्सराल कल उपड़ी आंध्र राष्ट्र में प्रमाणा विद्या संस्थल मन बिडल को दर्सेज उन बिडल को अवकाश आलोचन तो 2 संवत्सराल कल में टेंपररी कैंपस नीं प्रारंभ काव असल कोई बैचल पास बैठक वेलिपो ईएम विद्यार्थुत को रूपये वाले पे प्याकेज अव इवन्नी कूडा जरिगिनटुवंटि विषयालु कनुक केंद्र प्रभुत्वं अन्नि विधाला कूडा इक्कड उन्नटुवंटि बिड्डल यॊक्क भविष्यत्तुनि कूडा दृष्टिलो पेट्टुकुंदनि चेप्पि मी अंदरिकी नेनु तेलियजेस्तुन्नानु अदे एयरपोर्ट कोसम विजयवाड एयरपोर्ट यॊक्क विस्तरण तिरुपतिलो वच्चि अंतर्जातीय प्रमाणालु कल्पिंचडं अदे विधंगा राजमंड्रि कडप कर्नूल इक्कडन्नितिलो ई प्रांतालन्नितिलो कूडा ఏర్పాటుని స్థాపించడం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా పరిశ్రమలు చూసినట్లయితే ఇక్కడ గనుక పరిశ్రమలు ఉంటే మన బిడ్డలకి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం అసలు పరిశ్రమలు తీసివేయడంపై ఇంతవరకు కూడా దృష్టి సారించలేదు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు భయపడి పెట్టుబడిని వెనక్కి తీసుకుని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూసిన జాతీయ మనందరికీ తెలుసు
అదే విధంగా మన నిన్ను ఏదైతే ఉందో 3,000 కోట్ల రూపాయల తోటి పెట్టుబడి పెట్టడానికి వచ్చినా కూడా ఇవాళ పెట్టుబడిని తీసుకెళ్లి కోయంబత్తూరులో పెట్టినటువంటి నేపథ్యం కనుక ఇవాళ పెట్టుబడులు రాష్ట్రంలోకి రావట్లేదు కానీ కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణ సహకారాన్ని రాష్ట్రానికి అందిస్తూ మీరు కనుక సహకరించినట్లయితే ఇక్కడ పరిశ్రమలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో మెట్టక్ పార్క్ ఏదైతే ఉందో వైజాగ్ లో దాన్ని అక్కడ స్థాపించడం జరిగింది అదే విధంగా చెన్నై వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఇది ఏటీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క సహకారంతో వారి యొక్క భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం 4,211 కోట్ల రూపాయల మేరకు ఇక్కడ ఈ చెన్నై కారిడార్ ని డెవలప్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు అదేవిధంగా పారిశ్రామిక నోర్త్ కనుక చూసినట్టయితే విశాఖ మదనపల్లి దనకొండ శ్రీకాకుళం కొత్తపల్లి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి ఈ మేర్జ్ పారిశ్రామిక మేర్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి దీటుగా స్పందించవలసినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు ఇవన్నీ కూడా స్టేట్ చేసి ఇస్తే కానీ కేంద్ర ప్రభుత్వం దానికి ముందు తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం లేదు అదే విధంగా నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కనుగురి చిత్తూరు అక్కడ కూడా ఆమోదం తెలుపడం జరిగింది ఇవాళ దీని మీద ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి ఎందుకంటే దీనితో సమానంగా రాజస్థాన్ లో కూడా నిలిజ్ ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ రాజస్థాన్ లో దగ్గర దగ్గర 35,000 కోట్ల రూపాయల మేరకు ఇవాళ నిలిజ్ పెట్టుబడులు వచ్చాయి లక్షలాది మంది బిడ్డలకి అక్కడ ఉపాధి అవకాశాలు అక్కడ కలుగుతున్నాయి కానీ మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఏమి పని ముందుకు వెళ్ళలేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అదేవిధంగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఒకరకంగా చెప్పాలంటే మన గ్రామీణ ప్రాంతాల్లో చూసే ప్రభుత్వం ఏదైతే నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్తున్నదో వాటన్నిటికి కూడా వనరులు ఎన్ఆర్జీపీ నుండే తీసుకుంటున్నారు అనేటువంటి విషయం మీకు మీకే కాదు ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయం అయినా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మా అనేది ఉన్నది ఆ విధంగా చూసినట్లయితే ఎన్ఆర్జీపీ కింద 2020 నుండి 2021 వరకు 10,330 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావడం జరిగింది అదేవిధంగా 2021 నుండి 2022 సంవత్సర కాలానికి 7,183 కోట్ల రూపాయలు రావడం జరిగింది రాష్ట్రానికి మరి 2022 నుండి 2023 వరకు 8,273 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావడం జరిగింది ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కట్టినా లేదా గ్రామ సచివాలయాల నిర్మాణం జరిగినా మరి ఇళ్లలో భూమిని ఏదైతే చదువు చేస్తున్నారో ఆ పనులు చేపట్టినా ఇవన్నీ కూడా ఈ ఎన్ఆర్జీపీ అంటే కేంద్రం ఇచ్చేటువంటి ఈ ఎన్ఆర్జీపీ వనరులను వినియోగించుకుని చేస్తున్నారు అనేటువంటి విషయం మీ ద్వారా మరి ఒక్కసారి ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా బియ్యం ఇందాక అనుకున్న పేదవాడికి గూడు ఎంత కావాలో మరి కూడు కూడా అంతే కావాల్సినటువంటి నేపథ్యం కరోనా సందర్భంలో మనందరికీ తెలుసు పేదవాడు ఎంత విలువలాడిపోయాడు మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కనుక ప్రధానమంత్రి గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది పేద ప్రజలకి కరోనా నాటి నుండి నేటి వరకు కూడా 5 కిలోల బియ్యం ఉచితంగా 1 కిలో తప్పు ఉచితంగా పేదలకు అందిస్తున్నటువంటి నేపథ్యం మరి ఈ కార్యక్రమం కింద ఏదైతే మోడీ బియ్యం అని చెప్పి ప్రాచుర్యంలో ఉన్నదో ఇప్పుడు దాని కింద చూస్తున్నట్లయితే మన రాష్ట్రంలో దగ్గర 90 లక్షల మందికి కార్డు హోల్డర్లకి ఇవాళ ఆ ఉచిత బియ్యం అందుతున్నటువంటి నేపథ్యం అలా చూసుకున్నట్లయితే 2020-21 కానీ దగ్గర 8,500 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అందింది ఈ బియ్యం ద్వారా అదేవిధంగా 2021-22 సంవత్సరానికి కానీ 9,300 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందింది మరి అదే 2022-23 కానీ దగ్గర 10,200 కోట్ల రూపాయలు ఈ ఉచిత బియ్యం కింద మనకు రావడం జరిగింది కిసాన్ సమ్మాన్ నిధి మరి రైతు రాజు అని చెప్పి అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం ఇవాళ వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అందరికీ తెలుసు మరి 1000 కోట్ల యూరియా దగ్గర నుండి ఫసల్ బీమా యోజన దగ్గర నుండి
మరి కిసాన్ సమ్మాన్ నిధి దగ్గర నుండి ఎన్నో రకాల సంస్కరణలు కొత్త పథకాలు రైతన్నకి అందకండగా ఉండాలి అనేటువంటి భావంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలకి ముందు ప్రజల వద్దకు వెళుతూ ఓట్లు అడుగుతున్నటువంటి సందర్భంలో నేను కనుక ముఖ్యమంత్రిని అయితే 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి మేము పెట్టుబడి కింద ఇస్తామని చెప్పి వారి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మరి ఇవాళ చూసినట్లయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి జవాబు చెప్పాలి. మీరు ఇస్తున్నారా 12,000? కేంద్రం ఇచ్చేటువంటి 6,000 ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని కలుపుకుని మీరు ఇవాళ 6,000 మేము ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అంటే 12,000 మీరు అది కలుపుకుని చెప్తున్నారు, కానీ మీరు స్వయంగా దాన్ని ఇవాళ రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇది ఒక రకంగా రైతులను మోసం చేశారని మేము భావిస్తాం. ఇవాళ దాని కింద రాష్ట్రంలో ఉన్నటువంటి దగ్గర దగ్గర 49 లక్షల మంది రైతులకి ఇవాళ లబ్ధి చేకూరుతుంది అని చెప్పి మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్మార్ట్ సిటీల కింద చూసినట్లయితే అమరావతికి దగ్గర దగ్గర 480 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి కాకినాడ తిరుపతి వైజాగ్ వాటన్నిటి కూడా 400 కోట్లకు పైగా ప్రతి ఒక్క దానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది సత్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. రైల్వేలకు వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర 72 స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరణ చేయటం కానివ్వండి లేకపోతే విస్తరణగా చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మన రాష్ట్రంలో జరుగుతుంది. మరి మడుగుడి శ్రీకాళహస్తి ఏదైతే దశాబ్దాల కాలంగా మన తెలుగు ప్రజల యొక్క కళ ఏదైతే ఉందో దానికి దాన్ని కేంద్ర ప్రభుత్వం 2,003 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. కానీ మందగతిన ఇవాళ ఇక్కడ పని జరుగుతున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మరి కోటపల్లి నర్సాపురం దాని మీద కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ తీసుకోలేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి తోడు కాజీపేట గూడూరు దాన్ని 3 లైన్లుగా విస్తరించడం, గుంటూరు గుంటపల్లి దగ్గర 2 లైన్లుగా దాన్ని విస్తరించడం, గుట్టి ధర్మవరం 2 లైన్లుగా విస్తరించడం, విజయవాడ నర్సాపురం ఏదైతే ఉందో దాన్ని విద్యుద్దీకరణ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఇవ్వాల్సినటువంటి భాగస్వామ్యాన్ని కనుక అందించినట్లయితే త్వరితగతిన ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదైతే మనం దశాబ్దాల కళ అని అంటున్నామో అది కలగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ట్యాక్స్ రెవల్యూషన్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో వారు వచ్చేటువంటి ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో దానిలో 32% మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చేది. కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 42% పెరగటం జరిగింది. కనుక ఇవాళ రాష్ట్రానికి 2023-24 దాన్ని దగ్గర దగ్గర 41,300 కోట్ల రూపాయలు వాళ్ళ రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్స్ రూపంలో అది ట్యాక్స్ రెవల్యూషన్ అయితే గ్రాంట్స్ రూపంలో వచ్చేది 2023-24 గాను 46,837 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రానికి అందేటువంటి పరిస్థితి. 10,000 ఆర్థిక కమిషన్ ఏదైతే ఉందో ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు 2021 నుండి 2026 వరకు లెక్కలు వేసి రాష్ట్రానికి అంటే ఇప్పుడు ఆల్రెడీ దిగులైపోయింది రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ వనరులు ఆల్రెడీ వస్తున్నాయి. కానీ 2021 నుండి 2026 వరకు కూడా 23,037 కోట్ల రూపాయలు ఈ 15,000 ఫైనాన్స్ కమిషన్ కింద వస్తున్నటువంటి నేపథ్యం. మరి జిఎస్టీ కింద కనుక చూసుకున్నట్లయితే అనూహ్యంగా పెరిగింది. 2022-23 గాను 3,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ 15,000 ఆర్థిక కమిషన్ గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో గ్రామీణాభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి డైరెక్ట్గా పంచాయతీలకి ఎవరైతే సర్పంచులు ఉన్నారో వారికి డైరెక్ట్గా ఫండ్స్ వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే
గ్రామ గ్రామీణాభివృద్ధికి వచ్చినటువంటి ఆ వనరుల్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసేసి మనందరికీ తెలుసు ఇవాళ సర్పంచులు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ లేదు బీజేపీ లేదు తెలుగుదేశం లేదు పార్టీలకు అతీతంగా ఇవాళ స్ట్రైక్ మీద ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అని అంటే ఏ మేరకు ఫండ్స్ ఇక్కడ డైవర్ట్ అవుతున్నాయో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోగలరని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం అని చెప్పి మనం చెప్తుంటాం. ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం తన తన బాధ్యత ఏదైతే ఉందో బాధ్యతగా తను ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ సహకారం ఏదైతే ఉందో ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఇక్కడ లెక్కలు సరిగ్గా రాకపోవడం కావచ్చు, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ రాకపోవడం కావచ్చు, ఆలస్యం అయితే వాటి వల్ల ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా జాప్యం చేయలేదు. మనం మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే దగ్గర దగ్గర 12,000 కోట్ల రూపాయలని మరి కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇవ్వడం జరిగింది. కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో అది ఆ కాఫర్ డ్యామ్ దెబ్బతిన్న 2,000 కోట్లు దానికి ఇంకా 10,000 కోట్లు అదనంగా పోలవరానికి ఇవ్వడం జరిగింది. ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం మీద వేసేటువంటి అభాండం ఏంటంటే మాకు అనుకున్న రీతిలో సహకరించట్లేదు సహకరించట్లేదు అని చెప్పి అంటారు. సహకరించినప్పుడు అది నేషనల్ ప్రాజెక్ట్ కదా, మీరు నిజంగా మీకు సహకారం అందటం లేదు, మేము చేయలేకపోతున్నాం అని భావించినట్టయితే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు అని చెప్పి మీ ద్వారా మేము ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏమని చెప్పారు, నేను రివర్స్ టెండరింగ్ చేస్తాను, అవినీతికి తావు లేకుండా చేస్తాను, మరి రాష్ట్రానికి నేను ఆదా చేస్తాను అని చెప్పారు. కానీ పాపం రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిటికా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఎన్ఐజీపీ కింద చిన్న చిన్న పని చేసినటువంటి కాంట్రాక్టర్లు, పాపం వాళ్ళకి అర్థం కాలేదు అప్పట్లో ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఏదైతే ఉందో అది వాళ్ళ మీద ఉపయోగించబోతున్నారు అనేటువంటి విషయం వారు అర్థం చేసుకోలేదు. నేటి వరకు కూడా దగ్గర దగ్గర 40,000 నుండి 50,000 కోట్ల రూపాయల అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాల్సింది. చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు అయితే ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారని కూడా మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఒకవేళ మన ల్యాండ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే అసలు నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి? బాపట్లో ఒక 15 సంవత్సరాల పిల్లవాడు తన సోదరు మీద దుండగులు మరి గొడవ చేస్తుంటే అడ్డు వెళ్ళినందుకు ఆ పిల్లవాడిని కొట్టి కాళ్ళు చేతులు కట్టి పెట్రోల్ పోసి అంటించారు. మరి సొంత బాధ హత్య జరిగింది. ఇంతవరకు మేము చెయ్యలేదు అని చెప్పి చేతులెట్టేసి మరి సిబిఐకి ఇచ్చినటువంటి నేపథ్యం. మరి ఈ రకంగా చూసుకుంటే మహిళలకి మహిళలకు ఏమని చెప్పారు, నేను దిశ ఆపి తీసుకొస్తున్నాను, ఎవరైనా సరే మీ మీద కనుక అత్యాచారం చేయడానికి వచ్చినట్లయితే ఆ ప్లాన్ చేసి మీరు ఫోన్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్లో వెళ్తుందని చెప్పి చెప్పారు. మీ అందరికీ తెలుసు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మొబైల్ ఆన్ చేసి నింపుతానే మిగిలిపోయారు, కానీ ఇవాళ వాళ్ళకి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. ఇది ఆమోదయోగ్యం. మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంపీ 2 రోజులు ఆ దుండగుడు ఆ ఇంట్లో ఉండి ఆ ఎంపీ భార్యను కొడుకును ఇబ్బంది పెట్టి కిడ్నాప్ చేశారు అని అంటే ఇంకా అసలు ప్రజాప్రతినిధికే రక్షణ లేకపోతే అసలు సామాన్యులకి రక్షణ ఎక్కడ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా నెల్లూరులో పట్టపగల ఇంట్లోకి జరగదు, 2 కిలోల బంగారం 100,000 రూపాయలు ఎత్తుకుపోయినా కూడా అసలు వాళ్ళ సామాన్యులకి రక్షణ లేనటువంటి పరిస్థితి. కనుక శాంతి భద్రత నిజంగా రాష్ట్రంలో ఉన్నాయా అని చెప్పి మేము అందరం కూడా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంలో ఇంకొకటి చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది మద్యం. ఇవాళ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఏమని చెప్పారు, దశల వారీగా మద్యపాన నిషేధం తీసుకుని వస్తానన్నారు. కానీ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి నాణ్యత లేని మద్యాన్ని విక్రయిస్తూ పేద ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ ఇల్లు గుల్లైనా పర్వాలేదు, మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, నాకు మా జోబు నింపుకోవడమే నాకు ముఖ్యం అనే రీతిలో ఇవాళ వ్యవహరించడం నిజంగా మహిళా లోకం కావచ్చు లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు దీన్ని ఆమోదిస్తారా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? సుపరిపాలన అంటే ఇదేనా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది.
अंत वार दी वाले बिजनेस वाल दी तक धर की नाण्यता मद्या को मरी इला मद्या प्रजल की अभी इवा डबूल मुड़पी पालिस्टे दी सामधान चपार इवा दर सगटन अच्छा वेस नेपथ्य व्यक्ति लक्ष रूपये की खरीदे मद्यान संवस कॉल में ताते दाने इन शात मद्य तयारीदारे एन शात इकड़ना प्रभुत् रेवन्यू कम शात में पाति शात असल बिल्ल मिगता एटना पाति शाता असल डिजिटल पेमेंट जरगा मोदी गारेमो पारदर्शकता अंट पारदर्शकता डिजिटल पेमेंट वो इकड़ दाति शात मध्या डिजिटल पेमेंट लेको मरी दे सूचना अभी प्रश्न अंत एक पक रेवन्यू प्रजल आरोग्य वाल जीवित आड़क దాన్ని ఆదాయంగా తీసుకుని రెండో పక్కన నేను ఇస్తున్నాను అది ఇస్తున్నాను అంటే తాళాలు పంచిపెట్టాం ఏదో పెద్దలు చెప్పినటువంటి ఒక చిన్న ఇది వినికిడి ఉందండి తడపాయసం పెట్టి బుగ్గ నిమిరాడంట ఆ రకంగా ఉంది పరిస్థితి వాళ్ళ ఇక్కడ ఒక పక్క ప్రజల్ని దోచుకుని అదే సమయం తీసుకుని నేను రెండో చేతి నేను తాళాలు అందిస్తున్నానని చెప్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ ఆలోచించుకోవాలి ఇది మీకు ఆమోదయోగ్యమా అదే విధంగా మైనింగ్ మైనింగ్ ప్రైవేట్ మైనింగ్ యజమానుల మీదకి విజిలెన్స్ అని ఇదని అది దాడి చేయించి వారి చేత బలవంతంగా మైన్స్ నిలిచి వారికి కావాల్సిన వారికి తిరిగి అదే మైన్స్ ఇప్పించుకుని ఇవాళ వారికి కావాల్సిన వారి జేబులు తల జేబులే వాళ్ళ ప్రభుత్వం నింపుకోవడం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇది సత్యం కాదా మరి ప్రభుత్వం దీనికి కూడా సమాధానం చెప్పాలి అదే విధంగా ఇసుక ఇసుక మనందరికీ తెలియనటువంటి విషయం కాదు నేను కనుక అధికారంలో వస్తే ఒక మెరుగైనటువంటి ఇసుక పాలసీ తీసుకుని వస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నాడు చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఇసుక ధర ఎంత ఒక మేడ కొనాలంటే దగ్గర దగ్గర 30,000 నుండి 40,000 రూపాయలు ఇది కేవలం ఇసుక మాఫియా అని కాదు అది మాత్రమే కాకుండా ఒకే ఒక కంపెనీకి గుత్తాధిపత్యం ఇచ్చేశారు అంటే ఇసుక ద్వారా జరిగేటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని కేంద్రీకృతం చేశారు इसक मफिया राष्ट्र में जो इधर केवल इसक मफिया की संबंधी अंश का निर्माण रंग मुड़पड़ी अंश इवा इसक इंत खरीद नेपथ्य निर्माण रंग कुदेगा कुदेन नेपथ्य धर्म निर्माण कार्मिक वार रोड पड़ेगा वार कुटा चिद्र की कारण एवर ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారని చెప్పి నేను అంటున్నా అదే విధంగా ప్రైవేట్ భూములు ఎక్కడైనా సరే భూమి ఉన్నది అంటే అక్కడ వెంటనే చుక్క పెట్టేసి ఇది చుక్క భూమి అది చుక్క పెట్టిన తర్వాత ఆ భూమి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక వెళ్ళి మంత్రులే లేకపోతే అధికారులే వాళ్ళకి మాట్లాడుకుని ముడుపులు చెల్లించుకున్న తర్వాత ఆ చుక్క తీసేసి వాళ్ళకి ఆ భూమిని కేటాయించు వైజాగ్ లో ఒక వ్యక్తి ఎన్నడూ రోడ్ మీద అతని స్థలం ఉంటే మరి కడప నుండి వచ్చినటువంటి రైడల ద్వారా దాన్ని కబ్జా చేస్తే ఇతను కోర్టు పోయినటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ జీఏ వర్క్ తీసుకుని వచ్చి ఇది మీది కాదు అని చెప్పి చెప్తే ఆ వ్యక్తి దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఆ కేసు పోరాడి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ భూమిని గెలుచుకోవటం జరిగింది ఎంతమంది ఎంతమంది సామాన్యులకి పేదలకి ఈ రకమైనటువంటి దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి అదే విధంగా మరి బస్తల్లో భూమి సాధారణంగా భూమి డెవలప్‌మెంట్ ఇచ్చినప్పుడు భూమి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40% డెవలప్ చేసే వాళ్ళకి 60% అని అంటారు కానీ ఇవాళ బస్తల్లో భూములు కనుక మీరు చూసినట్లయితే వారి మీద ఒత్తిడి చేసి వారిని అదిరించి బెదిరించి 16 నుండి 17% మాత్రమే వాళ్ళకి వాటా ఇచ్చి 40% ఎక్కడ 16-17% ఎక్కడ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బేపార్ ఈ రకంగా ఒత్తిడి కాదు ఎక్కడ భూమి కనపడితే అక్కడ కబ్జా చేసేసారు కనుక ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే మనం ఒక సువర్ణాంధ్ర రాష్ట్రంగా మనం మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలి అని చెప్పి భావించామో పేదలుగా దానికి భిన్నమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం
సతేమా వినశోద్వీర ప్రజానాం క్షేమ లక్షణ యస్మిన్ వినస్తే నృపతి ఐశ్వర్యా ధవరేమితి అన్నట్టు. అంటే పాలకుడు అన్నవాడు ప్రజలకు ఏది ఆమోదయోగ్యమో అది చెయ్యాలి, కానీ తనకి నచ్చినట్లుగా వ్యవహరించకూడదు. అట్లా వ్యవహరించినట్లయితే అసలు అతనికి అధికారంలో కొనసాగే అధికారం లేదు అని కనుక భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా భావిస్తుంది. ఇవాళ ప్రజా వ్యతిరేక పాలన ప్రజలకి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా హితాన్ని మర్చిపోయి కేవలం తన హితం తన అస్మితీయమైన హితాన్ని మట్టుకు దృష్టిలో పెట్టుకుని పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తూ, మరి ప్రజల పక్షాన నిలబడే పార్టీ ప్రజావాణి భారతీయ జనతా పార్టీ. ఎక్కడైనా సరే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. ఇక్కడ కేవలం అధ్యక్షురాలు ఉండాలి కాబట్టి, ఎవరో అధ్యక్షులు ఉండాలి కాబట్టి నన్ను ఇక్కడ అధ్యక్షురాలను చేశారు, కానీ నేను ఒక్కదాన్నే పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలను అని చెప్పి భావిస్తే అది నాకు తెలివి తక్కువను. కార్యకర్తలందరినీ కలుపుకుంటూ వారందరి సహకారంతో ప్రజల హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా హితం కోసం మేము అందరం పనిచేసుకుంటూ మా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ